Ini merasa nggak ada. ఎంత క్వాంటిటీ ఇండి మరి సార్ 100 ml నుంచి 150 వరకు చేసుకోవచ్చు 100 టు 150 ml సగం అనవేదిలో పట్టిక సగం ఇది 150 ml నింబర్ సార్ 100 నుంచి 150 ml లో చేసుకోవచ్చు సార్ పట్టిక కూడా 150 సార్ సార్ 300 పట్టిక మునిగట్టు ఇదన ఇతనల నేను వేయడం అదే ఇన్న ఇన్న అంటే ఇంగ్లీష్ అదే అట్లే పెట్టండి నిమ్మరసం విత్తనాలు వేరు చేసి వేయాలి ఇది గంజి వచ్చిన కలి చెప్పారు కదా అది బాటిల్ వేసుకోవచ్చు ఎందుకంటే వచ్చినప్పుడు బ్యాగ్లు వేసుకోవాలి కదా వేరే దాన్ని వేసుకుంటే వెళ్ళిపోతుంది చెప్పండి బాగా నీళ్ళలాగా ఉంచడానికి కనిపిస్తుందా నీళ్ళలాగా ఉండాలి తెల్లగా మనకు బియ్యం అడిగి నీళ్ళగా ఉండొద్దు ఇది మంచిగా తాగొచ్చుడుక బాగా పేరునే తీసుకోవాలి అంటే ఇది వడకడితే అలా వస్తుందా అంటే అది మొత్తం నీళ్ళలాగానే ఉండాలి మూతల పోసుకోవాలి తాగొచ్చుక మంచిది ఈ కలిపి రోజుకు తాగొచ్చు మంచిగా ఉంటుంది చాలా మంచిది ఇప్పుడు మనం పోయి వెలిగించుకోవచ్చు అక్కడ పెట్టాలి గంజి మూడు రోజులు అది కళ ఎందుకు వాడాలి అని అడుగుతున్నారు అది మా గురువు చెప్పింది అన్న బిర్యానీ దగ్గర అన్నం ఉంచినటువంటి కలిని తీసుకోమని చెప్పింది అన్నం ఒక ఉడుకు పట్టంగా దించారు సార్ వాసు సార్ లైటర్ అన్నాడు లోపల ఉండేవా తీసుకురా వాసు సార్ కిందకే కదా కింద అక్కడ ఆనే ఉందా సార్ సార్ మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ ఈ ఫ్లేమ్ సరిపోతుంది ఫస్ట్ మంట తక్కువనే పెట్టుకోండి ఎక్కువ పెడితే పొంగుతుంది ఎక్కువ మామూలుగా ఫస్ట్ కొంచెం వేడి అయిన తర్వాత పొంగు వస్తుంటే మంట తగ్గించుకోవాలి కొంచెం టైం పడుతుంది అయితే ఈ ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను రాసుకోండి చూసుకోండి 300 గ్రాముల అనబేది తీసుకున్నాం 150 గ్రాములు పట్టిక ఖాళీ 100 ml నుంచి 150 ml వేసుకోవచ్చు నిమ్మరసం 100 ml నుంచి 150 ml వరకు వేసుకోవచ్చు మొత్తం మునగాలి ఇలా పట్టిక ఇది అన్న పేరు మునగాలి బాగా జబ్బు కావాలి దీన్ని వండాలి మనం సేమ్ అన్నం వండినట్లే వండాలి ఈ ద్రవ పదార్థం అంతా ఇగిరిపోయి అంతా గట్టిపడిన దగ్గర వండాలి బాగా టైం తీసుకుంటుంది సుమారుగా 4 hours అట్లా పడుతుంది 4-5 hours పడుతుంది క్వాంటిటీని బట్టి అయితే ఇది వంట అయ్యే ప్రాసెస్లో ఉంటుంది కదా దాంతో నేను ఇంకోటి ఇన్ఫర్మేషన్ దాన్ని చెప్తాను అది రాసుకుంటాను అంటే ఇది వంట చేసి ఇదొక పద్ధతిలో చేస్తాను అయితే ఈ విధంగా చేసిన దానికి మ్యాగ్నెట్ పట్టుకుంటుంది ఇది మ్యాగ్నెట్ పట్టుకోదంటే మళ్ళీ మనం మూలిక రాసాలి పట్టుకోకుండా ఉంటే బాగుంటుంది అని అడుగుతారు కదా అయితే ఈ పుట్టిన చెప్తాను
అంటే వేస్టేజ్ అది పోదా సార్ 700 గ్రామ్స్ వేస్టేజ్ ఎందుకంటే వెళ్ళిపోతా వస్తుంది అది దానిలో ఉన్న గద్దకం వెళ్ళిపోయి ఓన్లీ ఐరన్ మాత్రం పింజరమై వస్తుంది వేయకూడదండి వేయకూడదండి అదే మన వైద్యుడు సలహా చెప్తాము మనం ఎన్ని అవసరాలు ఇచ్చినా ఏదోదానికి ఇచ్చినా ఈ అన్నపే సుందరాన్ని చూడవచ్చు ఈ వీళ్ళు వాడడం వాడడానికి ప్రతి ఒక్క పేషెంట్ చూడవచ్చు ఎందుకంటే మనం చిన్నటువంటి అవసరం ఏదైనా జబ్బు కోసం మనం మందులు ఇస్తే ఆ మందు ఏమైతుంది జీర్ణమైన తర్వాత ఆహార పదార్థంతో కలిసి జీర్ణమైంది అది రక్తంలో కలిసి ఆ వ్యాధి మీద పనిచేయాలి అంతే సార్ రక్తంలో కలిసి వ్యాధి మీద పనిచేయాలి ఆ పేషెంట్కి సరిపడా రక్తం ఉండాలి ఫస్ట్ ఒకవేళ ఆ రక్తమే తక్కువ ఉంది మనం ఎన్ని అవసరాలు ఇచ్చినాడుగా ఫలితం తక్కువ వస్తుంది ఇది కల్పడం చూసాలి నేను మాట్లాడుతుంటే ఇక్కడ ఎవరన్నా కొంచెం హెల్ప్ చేయండి వాళ్ళకి కూసండి మేము వేరే వాళ్ళకి అయితే కలుపుడు కూర్చోండి కలుపు ఉండాలి లేకపోతే అది అవసరం ఉంటే మాట తగ్గిస్తాం అయితే ఇక్కడ మనం రక్తం సమృద్ధిగా ఉంటే మనం ఏదైతే అవసరం ఇచ్చామో అవసరం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి ప్రతి పేషెంట్కి అయినటువంటి అవసరం ఇది ఇంకోటి బయట మనకు రక్తహీనత గురించి ఐరన్ పోలిక్ ట్యాబ్లెట్స్ కానీ ఐరన్ పోలిక్ సిరప్ కానీ జనరల్ రాస్తుంటారు అవి వాడడం వలన చాలామంది తక్కువ హీట్ తక్కువది చాలామంది తయారు అయితే ఇంకోటి మనకు ఈరోజు థైరాయిడ్ గురించి మనకు డాక్టర్ గారు మాట్లాడారని చెప్పారు ఐయోడిన్ సాల్ట్ వాడడం అని చెప్పారు కదా అది కూడా థైరాయిడ్ కారణం అవుతుంది దాంతోపాటు ఈ రక్తహీనతకు మనం ఏమైతే ఇంగ్లీష్ మందు వాడుతామో అలవాటు మెడిసిన్స్ వాటి వలన థైరాయిడ్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి లేని వాళ్ళకు కూడా వచ్చే అవకాశం మీరు గమనించండి ఒక 20 ఏళ్ల కింద థైరాయిడ్ వ్యాధి అనేది అసలు ఎక్కడో ఒక దగ్గర నిలబడింది ఇప్పుడేమైందంటే ఒక 4 నుంచి చూస్తే ఖచ్చితంగా ఇద్దరి కన్నా థైరాయిడ్ ఉంటుంది ఎక్స్పెషల్లీ ఆడవాళ్ళకి ఉంటుంది మగవాళ్ళకి తక్కువ కానీ ఆడవాళ్ళకి ఎక్కువ ఉంది ఆ డిఫరెన్స్ గమనించండి లేడీస్ ఎందుకు వస్తుందంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి అంటే సరిపైన పోషకాహారం లేకనో లేకపోతే సరి తినగానకనో అంటే ఉపతమలు ఉండి లేకపోతున్నారు కొందరు ముందు ఆ ప్రకారం వాళ్ళకి రక్తహీనత ఉంటుంది వాళ్ళు ఆస్తులు పోతే నెల నెల చెప్పినప్పుడు ఫస్ట్ ఇమోగ్లోబిన్ చెక్ చేస్తారు షుగర్ చెక్ చేస్తారు బీపీ చెక్ చేస్తారు ఎప్పుడైతే ఇమోగ్లోబిన్ తక్కువ ఉందంటే ఐరన్ పోలిక్ ట్యాబ్లెట్ కానీ ఐరన్ పోలిక్ సిరప్ కానీ పెడతారు దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కినట్లో ఫస్ట్ కాంప్ అయిపోతుంది రెండో కాంపుకు అప్పటికే థైరాయిడ్ వచ్చేసింది థైరాయిడ్ వచ్చేసింది మ్యాక్సిమం 4 గ్రూప్లు చూసుకుంటే ఇద్దరికన్నా ఖచ్చితంగా వచ్చేది ఆ విధంగా మళ్ళీ రెండవ సంతానానికి వీళ్ళు ఆ అర్హత కోల్పోతున్నారు కాబట్టి ఆ ప్లేస్ అంటే ఐరన్ పోలిక్ బదులు ఐరన్ పోలిక్ సిరప్ కానీ ట్యాబ్లెట్ కానీ వాటి ప్లేస్లో ఇది వాడుకోండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఏ వ్యాధుల్లో పనిచేస్తుంది ఈ వ్యాధుల్లోనే కాదు సార్ అంటే ఇది పనిచేసేది ఏంటంటే ఇది వాడటం వలన బెనిఫిట్స్ చెప్పచ్చు మనం పర్టికులర్ వ్యాధి అని కాకుండా బెనిఫిట్స్ అంటే రక్త వృద్ధి చేస్తుంది ఫస్ట్ రక్తం సరిపడా ఉంటే అన్ని రకాల ఫుడ్ను డైజెస్ట్ చేసుకుంటాం మనం తిన్న ఔషధం కావచ్చు ఫుడ్ కావచ్చు ఏదైనా సరే వాటికి సరిపడా పడుతుంది కొందరు అంటే రక్తహీనత ఉన్న వాళ్ళకు ఎక్కువైతే అడగదు ఇంకొకటి అడగదు రక్తం బాగున్నాడు తిని అడిగిస్తున్నాడు అందులో బాగా మంచి ఉండు రక్తం ఉన్నాడు ఏది అడిగిపోతుంది కండ అడిగిపోతాడు ఎలాగంటే రక్తం బలం కండలో ఉండదు బలం రక్తం బలం అది కండలకు మంచిది వెంట్రుకలకు మంచిది కిడ్నీలకు మంచిది లివర్కు మంచిది ప్రిమోషన్ అయితే అది రెగ్యులర్ వాడేటోళ్ళకి ప్రిమోషన్ అయితే టోటల్గా బాడీలో అన్ని అవయవాలకు పనికి వచ్చేటువంటి ఔషధం దాదాపు చాలా వ్యాధులు వాడుతున్నాం అదే ఒకసారి మనము
ఆహారం మనకు శరీరానికి మనకి ఎట్లా అవసరమా అట్లా తీసుకోవచ్చు. దీనికి లిమిటేషన్గా లేదు, ఇన్ని రోజులే వాడాలా ఇంకో రోజు వాడితే ఏమైనా నష్టం అనేది ఏం లేదు. ఎంత తీసుకోవాలి? రెండు పెద్దవాళ్ళు అయితే రెండు బియ్యం ఎంత తీసుకోండి. ఎక్కువ తీసుకుంటామైతే ఉదయం కానీ సాయంత్రం రెండు పూట అవసరాన్ని బట్టి ఒక రక్తహీనత అది ఎక్కువ తీసుకుంటామైతే ఏం కాదు సార్, నష్టం ఉంటా కానీ కొంచెం వేడి అనుపానం దేంతో తీసుకోమంటారు. అన్నగారు పిల్లలకు పిల్లలకు ఇచ్చిన ఇది పేషెంట్లకి ఎనిమిది పాయింట్ ఉన్న వాళ్ళకు 15 పాయింట్ కష్టాలు కలుగుతుంది అని చెప్పాలి. కొంతమందికి మూడు కలిగింది, మూడు అని నేను చెప్పాను. ఒక 2 మినిట్స్ పట్టుకుంటాను, చైర్ తెచ్చుకుంటాను. మ్యాక్సిమం 2 పాయింట్ గ్యారంటీ కలుగుతాను. ఇప్పుడు నా హిమోగ్లోబిన్ నేను మొన్న రెండు చెక్ చేసాను. నేను పేషెంట్కి తప్పు అక్కడ ముఖ్యంగా నా దగ్గర పిల్లలు వస్తారు అది తొందర మా పాలన సార్ చేస్తాను. వాళ్ళు చూసినప్పుడు ఆ కొన్ని వేసి తినాలని అనిపిస్తే ఆ ఎవరం కదా ఒక పాప వాళ్ళ నాయన వాళ్ళ ఆయన ఆ ఇంగ్లీష్ మందు వాడికి పాపం వస్తారని తెలుసు. తెలిసి నేను ఎలా పాపం నేను తీసుకొచ్చాను. తీసుకొస్తే మంచిగా పేరు అనిపించాను. అనుకూల అనుకూల ఇది రక్తంలో ఉంది అలా తినచేతి కాదు అంటే ఏం కాదు మనకి తినాలంటే నేను తింటే తింటామంటే అలా తినాలి తిన్నాను. అదే కొన్ని పేషెంట్ మనకి తెలుసు కాదు వస్తుంది అలా అర్థం కూడా తిన్నాను. నాకు ఇది అంటే శిక్షణ ఉంది మన రీసెంట్ శిక్షణ ఉంది అది ఇక్కడ రిపోర్టు జర ఎక్కువ అన్న లోపలికి వెళ్ళి తీయించాలి మరి ఈ జాండీస్ పేషెంట్ ఉన్నారు కదా వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వండి. జాండీస్ పేషెంట్ వాళ్ళకు ఈ జాండీస్ వాళ్ళకు హిమోగ్లోబిన్ ఔషధం మనం జాండీస్ తగ్గడానికి ఏదైతే ఔషధం ఇస్తున్నామో దానికంటే కూడా ఇది ఎక్కువ ఇంపార్టెంట్. జాండీస్ తగ్గడం చాలా సులభం. ఏ మూలిక మీద పెట్టి మాకు మూడు కొంతమంది ఒక్కటి రోజులు తగ్గిస్తున్నారు, మూడు రోజులు తగ్గిస్తున్నారు, అయిపోయినాక వాడమంటారు కామర్ తగ్గినాక అయిన పొడిచి వాడచ్చు. అది రెండు వాడచ్చు, రెండు వాడచ్చు, బ్రహ్మాండంగా వాడచ్చు. అయితే ఏమవుతుందంటే వాళ్ళకు లివర్ ఫంక్షన్ తగ్గిపోతుంది, రక్తం తగ్గుంటుంది. ఇది వాడిపిస్తే తొందర కోలుకుంటారు. చూడండి పసికలు కోలుకున్నటువంటి వ్యక్తి చాలా నీరసంగా ఉంటారు, గమనించండి చాలా నీరసంగా ఉంటారు. ఓ పని చేయలేదు వాళ్ళకి ఎట్లా అంటే చాలా రోజులు వాళ్ళకి రెస్ట్ ఇస్తారు. అలా 3 నెలలు పడుతుంది టైం. ఏం లేదు మనం ఈ వాడిపిస్తే ఒక 4 నెలలు అయిపోతారు. అట్నే ఇది టైఫాయిడ్ ఫీవర్ ఉంటుంది అండి. టైఫాయిడ్ ఫీవర్ ఉన్న వాళ్ళకు ఈ డెంగ్యూ ఫీవర్ ఉన్న వాళ్ళకు ఆ పేషెంట్స్ తగ్గిపోయినాయి, వైట్ సెల్స్ తగ్గిపోయినాయి. ఇట్లాంటి వాళ్ళకు మనం ఈ రక్తాన్ని డెవలప్ చేస్తాయి కాబట్టి ఆ రక్తంతో పాటు మీ ఏవైతే డిఫిషియన్స్ ఉన్నాయో ఆ కణాలని కూడా ఉత్పత్తి అయ్యింది అట్లా. కాబట్టి ఈ జాండీస్ ఉన్న పేషెంట్లకు మరీ మరీ వాళ్ళకు చెప్పి వాడిపోయాను. ప్రతి ఇంట్లో మీరు ప్రతి వాళ్ళకు ఇవాళ పేషెంట్ కాకుండా సరే ప్రతి కుటుంబానికి మీరు ఒక తులం పౌడర్ చేశారు ఇచ్చేసాను. ఒక తులం పౌడర్ అంటే 4 ఫ్యామిలీకి అట్లీస్ట్ 2 నెలలు వస్తారు. నేనంటే 2.5 గ్రామ్స్ చిన్న డబ్బు చేసి ఒక పేషెంట్కి ఇస్తే 2 నెలలు వస్తారు. 2.5 గ్రామ్స్ తేనెలు అరకేజీ తేనెలు కలిపేసుకోవచ్చా? వద్దు, ఎప్పుడు అప్పే కలిపెట్టు. 2.5 గ్రామ్స్ ఎన్ని రోజులు వస్తుంది సార్? 2 నెలలు వస్తారు. 2 బియ్యం ఏం చేయాలంత ప్రమాణం కదా తీసుకునేది, 2 నెలలు వస్తారు. ఒక మనిషికి కొంచెం ఎక్కువ వేసుకునేం కాదు, వాడు నిలకే మొత్తం అయిపోకుండా నష్టం ఏం కాదు. ఒక పూట ఏమో ఒకవేళ వాళ్ళు 2 పూటలు వాడు కొంచెం ఎక్కువ వేసుకొని ఒక నెలలో అయిపోకుండా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకు మన సత్యనారాయణ సార్ దాని అర్థం ఏం చేశారా, అందులో 1 కేజీ చేయడానికి ఇది ఒక 15 గ్రాములు కానీ 20 గ్రాములు కానీ కలుపుకోవచ్చు. మస్తు అయితే కలుపుకోవచ్చు. నేను కూడా కొన్ని కలుపుతాయి.
మిగతాది వేస్టేజ్ సార్ తీసేస్తా అంటే ఐరన్ దాంతో రెండు భాగాలు సూర్యకారం ఒక భాగం అన్నవేది చెప్పండి చెప్పండి చాలామంది మన దగ్గర కొత్తగా నేర్చుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు మన ప్రోగ్రాంలోకి వస్తారు మనం పట్టికాయలు చెప్పంటే పట్టికాయలు మటకాలు అవ్వకూడదు అని అనుకుంటారు ఇప్పుడు మన మిగతా అన్న అడిగాడు అందుకనే ఇప్పుడు వివరాలు చెప్పడం జరిగింది అదే మీ దగ్గరకు ఎవరైనా వచ్చి అడిగితే ఆ డిఫరెన్స్ చెప్పండి అది తీయగా ఉంటది ఇది ఉండదు మనకి రాజేంద్రరావు గారు చెప్పాలి ఇది పైల్స్ మీద పట్టకపోయి క్యాప్చర్ కొట్టి తర్వాత ఇది తీసేసుకోవడం కదా మెడికల్ సోడం అది కూడా క్యాప్చర్ వాడుకోవచ్చు అని చెప్పి చెప్పారు అట్లా ఈ పట్టికల్లో యాంటీబయాటిక్ చాలా గుణాలు ఉంటాయి మనకి ఎక్కడన్నా అనుకున్న గాయం కలిగిందంటే కోసుకోపోయింది అన్నప్పుడు ఈ పట్టకపోటీ వేసేయండి ఇమీడియట్గా అది మీకు సెఫ్టీ కాకుండా మానిపోతుంది అక్కడ మీరు టీవీ ఇంజక్షన్ చెప్పించుకోవాల్సిన అవసరం లేదు టీవీ చెప్పించుకోవాల్సిన అవసరం అంటే ఈ బాల పరిస్థితి చేస్తే సేవింగ్ చేసేటప్పుడు అయితే ఇప్పుడు వాళ్ళు కట్టిపోతుంది సార్ ఇవి కాకుండా మీరు ఏమేమి పాషాణాలు మీ దగ్గర రెడీగా ఉంటాయి నేను మన కుటుంబ సన్నాహాలు చేసే సార్ చేసేటువంటి అందరికీ చేస్తా అది ఉంటుంది నా దగ్గర ఇది ఉంటుంది కర్పూరం సాగు విత్తనం పసుపని చేస్తా కర్పూరం సాగు విత్తనం దాన్ని శుద్ధి చేసిన తర్వాత ఇది మన అలాగే జ్యూస్తో నానబెట్టేసి ఆ జ్యూస్తో నూరి బిల్లలు కట్టి పడేస్తాను అది మీరు ఎలా చేసుకోవాలంటే చెప్పండి చెప్పండి కర్పూరం సాగు విత్తనం పసుపని చేస్తాను కర్పూరం సాగు విత్తనం స్టీల్ గిన్నెలకు తీసుకోండి ఎందుకంటే మట్టికి నల్లైనా పర్వాలేదు తీసుకెళ్ళాక ఆ గోమూత్రం వేసి నానబెట్టేసాం గోమూత్రం వేసి నానబెట్టి దానివల్ల దోషాలు తొలగిపోతాయి
ఆ
మీ నెంబర్ చెప్పాలి మొదలు రామకృష్ణ ఫోన్ నెంబర్ 80 960 4 2 6 3 6 100 గ్రాములు 2 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 100 గ్రా